టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ వెళ్తారు. సుప్రీంకోర్టులో సోమవారం క్వాష్ పిటిషన్పై వాదనలు జరిగే అవకాశం ఉన్నందున న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్లు సమాచారం. తండ్రి చంద్రబాబు కోసం ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తున్న టీడీపీ యువనేత లోకేష్ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకున్నారు. తల్లి భువనేశ్వరి సతీమణి బ్రాహ్మణితో కలిసి శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న చంద్రబాబును ములాఖత్తో కలిశారు. దీనిపై మరింత సమాచారాన్ని గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. మరి కాసేపట్లో నారా లోకేష్ ఢిల్లీకి రానున్నారు. అయితే నిన్న రాజమండ్రికి వెళ్లి ఆయన చంద్రబాబు నాయుడు తోటి ములాఖాత్ అవ్వడం జరిగింది. అయితే ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు కాంతితో క్రాంతి అని కూడా పిలుపునియడం జరిగింది. చంద్రబాబు మద్దతుగా మీ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేస్తూ వాకిట్లు బాల్కనీ వీధుల్లోకి వచ్చి దీపాలు కొవ్వొత్తులు మొబైల్ టార్చులు టార్చ్ లైట్లు ఏదైనా ఒకటి వెలిగించాలంటూ కూడా ఆ వాహనాల లైట్లు ఆన్ ఆఫ్ చేస్తూ సంఘీభావం తెలపాలంటూ కూడా ఆయన పిలుపునియడం జరిగింది. అంతకుముందు కూడా మూత మోగిద్దామంటూ కూడా ఉపక్రమం చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఆయన మొత్తం వేయడం జరిగింది. న్యాయంగా చంద్రబాబు నాయుడిని అనవసరమైన సిస్టమ్స్ అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ ఆయనను లోపల వేయడం జరిగిందంటూ కూడా మాట్లాడడం జరిగింది. నిన్న కూడా ములాఖాత్ అయిన తర్వాత కూడా కొంత భావోద్వేగానికి అయితే లోనైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు. తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల తరఫున పోరాడినందుకే అక్రమ కేసులు బనాయించారు. 3000 కోట్ల అవినీతి అని మొదలు పెట్టి ఇప్పుడు 27 కోట్లకు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రజల్లో పోరాటం చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి రేపు అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలాగా కార్యక్రమం చేస్తూ కాంతితో క్రాంతి అనేది కూడా చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ములాఖాత్ తర్వాత కూడా ఆయన త్వరలోనే టీడీపీ జనసేన జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈ రోజు కూడా ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత లీగల్ టీమ్ తోటి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సుప్రీంకోర్టులో ఆయన ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపైన కూడా ఖచ్చితంగా లీగల్ టీమ్ తోటి ఆయన చర్చలు అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీలోనే మగ్నం వేశారు. పార్లమెంటు స్పెషల్ సెషన్ సమయంలో కూడా గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్ఘాట్కి వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద కూడా మౌన దీక్ష చేయడం జరిగింది. మరి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కూడా ఒక్కరోజు దీక్ష కూడా ఆయన ఇక్కడ ఢిల్లీలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటూ ఇటు సీనియర్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ తో పాటు న్యాయ నిపుణులను కూడా ఆయన తరచుగా కలుస్తూ ఉన్నారు. ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఏం జరగబోతుంది కోర్టులలో అన్న దానిపైన కూడా ఆయన న్యాయ నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు అయితే చేస్తూనే పార్టీ క్యాడర్ కు ఇటు వీలు దొరికినప్పుడల్లా కూడా డిజిటల్ విధానంతో వాళ్ళతోటి అందుబాటులోకి వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రోజు వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి షెడ్యూల్ ఉంటుంది, ఎవరెవరిని కలుస్తారన్న దానిపైన కూడా ఇంకా అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి ఆయన ఈ రోజు ఢిల్లీ వచ్చిన తర్వాత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ఎప్పుడు జరగబోతుంది? సుప్రీంకోర్టు విచారణ ఏదైతే ఈ సోమవారానికి వాయిదా వేయడం సోమవారం రోజు ఎటువంటి తీర్పులు వస్తుంది, ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు అయితే వినడం జరిగింది. అయితే తరఫున కేవియట్ దాఖలు చేయడంతో ఖచ్చితంగా ఏదైతే తీర్పునిచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి ఉండాలన్నది కూడా గతంలో వాళ్ళు పిటిషన్ లో పేర్కొడం జరిగింది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు పిటిషన్ అనంతరం ఎటువంటి చంద్రబాబు నాయుడు తీర్పు వస్తుందా, ఎటువంటి తీర్పు వస్తుంది, ఎందుకంటే 17A అప్లికేబుల్ అవుతుంది అంటూ కూడా
చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఒకవైపు ఈ ఈ కేసు అంతా కూడా 17A ఖచ్చితంగా 17A దీనికి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు కాదు, ఒక ప్రభుత్వంలో ఏదైతే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఒక వ్యక్తిని ఆపాదించడం కుదరదు అనేది కూడా 17A చెప్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా అవకతవకలు జరిగినా కూడా అది కేవలం అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్ గానే దాన్ని భావించాలి తప్ప వ్యక్తిగతంగా దానిపైన ఎటువంటి అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అనేది కూడా 17A చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని 17A చంద్రబాబు అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఈ కేసు కొట్టేయాలనేది కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ స్పెషల్ పిటిషన్ వేయడం జరిగింది. మరి ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ తీర్పుపై ఈ యొక్క పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి గతంలో జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం దీన్ని విచారించడం జరిగింది. అయితే అంతకు ముందుకు కూడా ఈ కేసు ఏదైతే జస్టిస్ కన్నా జస్టిస్ బట్టి ధర్మాసనం దగ్గరికి వచ్చినప్పుడు బట్టి గతంలో నేను ఆంధ్రప్రదేశ్ లో పనిచేశాను కాబట్టి ఈ కేసు నేను విచారించడం వల్ల ఖచ్చితంగా ఇది వ్యక్తిగతంగా కొంత ఆయన ప్రభావం చూపిస్తుందంటూ కూడా ఆయన ఆ కేసు నుంచి తప్పుకోవడం జరిగింది. మరి దీంతో మొన్న జరిగిన పిటిషన్ అనిరుద్ధ్ బోసు అదేవిధంగా త్రివేది ధర్మాసనం విచారించడం జరిగింది. సోమవారానికి ఈ కేసు అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు తరపు వాదనలు సిద్ధార్థ్ లూత్రా, హరీష్ సాల్వే వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టుకు అసలు ఆ కేసులో ఏం జరిగిందన్న దానిపైన కోర్టుకు అయితే విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక 17A సంబంధించిన దానిపైనే పూర్తిగా సుప్రీంకోర్టులో వాదనలు అయితే వినిపించడం జరిగింది. 17A చంద్రబాబుకు వర్తిస్తుందంటూ కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా ఇది 2017లోనే దీనికి సంబంధించిన కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి 17A వర్తించదు అనేది కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు వినిపించడం జరిగింది. మరి సోమవారం రోజు దీంట్లో ఎటువంటి తీర్పు వస్తుంది, సోమవారం రోజు దీన్ని వాయిదా వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు పిటిషన్ సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందన్న దానిపైన కూడా దేశవ్యాప్తంగా కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసులో ఒకవేళ 17A అప్లికేబుల్ అయితే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో క్యాబినెట్ నిర్ణయాలను తప్పు పట్టే దిశగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా వస్తే కనుక మాత్రం మిగతా కేసులన్నింటిలో కూడా ఏదైతే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కోర్టు ద్వారా అవకాశాలు అయితే కనపడదు. కాబట్టి మరి ఈరోజు నారా లోకేష్ ఢిల్లీలో లీగల్ టీమ్ తో ఎటువంటి సంప్రదింపులు జరుపుతారన్న దానిపైన అయితే ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే గోపి, రైట్.